ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి అమ్మకాలు కొనుగోలు విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి ఒక స్థలం కొనాలని అడ్వాన్స్ ఇస్తారు మిగిలిన డబ్బులు సర్దుబాటు అవుతాయని మీరు భావిస్తారు ఆకస్మికంగా కరోనా రావటం ఆ డబ్బులు మీరు చెల్లించలేకపోవటం కొనుగోలు చేసే ప్రయత్నాన్ని విరమించుకోవడం జరుగుతుంది కానీ అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళు మాకు టైం పడుతుంది అడ్వాన్స్ రిటర్న్ చేయడానికి అది మేము ఆలోచిస్తే రిటర్న్ చేస్తాం అనే విధంగా మాట్లాడతారు లేనిపోని వాటిలో చిక్కుకున్నామని చెప్పి మీరు బాధపడతారు మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరపతి వల్ల మీ డబ్బులు మీరు తీసుకోగలుగుతారు ఏది ఏమైనప్పటికీ ప్రతి పని ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి లింక్ అయి ఉంటుంది అందుకని ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఏ పని పూర్తిగా అనేటువంటి పరిస్థితి గోచరిస్తోంది స్నేహితులు కానీ బంధువులు కానీ ఏమైనా సలహా అంటే వాళ్ళు మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు ఏం చేయాలా ఎలా చేయాలా అనేటువంటి దార్శనికుడు కనిపించే పరిస్థితి పోతుంది దేవుడు మీద భారం వేసి నూతన వ్యాపార వ్యవహారాలు కొద్దిపాటి పెట్టుబడితో ప్రారంభిస్త వాటికి జీవం పోసుకోగలుగుతారు ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది వివాహాది శుభకార్యాలు ఆగస్టులో చేద్దామని చెప్పని నిశ్చయించుకుంటారు మనోధైర్యాన్ని మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కోల్పోతారు మన సంబంధం లేకుండా మన ప్రమేయం లేకుండా మనం చేసినటువంటి కృషి చవట రక్తం ఊడ్చి కష్టపడ్డ డబ్బులన్నీ కూడా ఎక్కడో దిక్కుమాల చైనాలో వచ్చినట్టు కరోనా కొట్టేసిపోవటం ఇది ఆశ్చర్యంగాను అత్యంత విశ్వాసభరితంగా గాను అనిపిస్తుంది ఏమైనా మీకు వీలుగా ఒక ఉపాయాన్ని ఆలోచన చేసుకొని ఈ సమస్య నుంచి బయటికి రావడానికి సన్నిహిత వర్గంతో కలిసి టీం వర్క్ చేసి బయటికి రాగలుగుతారు సన్నిహితులైనటువంటి రక్త సంబంధికులకు మంచి సలహాలు చెప్తారు వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చే ఉపాయాలు కూడా మీరే చెప్తారు మీ రాజకీయ పలుకుబడితో వాటిలో చాలా వరకు సానుకూలపడే పరిస్థితి గోచరిస్తుంది విదేశాల్లో ఉన్న రక్తబంధువుల గురించి ఆలోచన చేస్తారు వాళ్ళు ఎలా ఉన్నారా ఏమయ్యారా అని చెప్పని బాధపడతారు ఇబ్బంది లేని వాతావరణంలో వాళ్ళు ఉన్నారని ఉద్యోగం చేస్తున్నారని ఎలాంటి సమస్య లేదని మీకు చెప్తారు దాంతో మీ మనసు పురుగుపడుతుంది మురళిల్లుతుంది ఏది ఏమైనా ఈ ప్రకృతి విపత్తు ఏదైతే ఉందో ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరి మీద ప్రభావం చూపిస్తుంది ఒక ఉద్యోగాలు లేవు ఒక వ్యాపారం లేదు ఒక వృత్తి లేదు ఒక వ్యాపారం లేదు రకరకాల విషయాలు స్కూళ్ళు లేవు సినిమా హాలు లేవు దేవాలయాలు లేవు ఏమీ లేవు ఏ గ్రహస్థితి వల్ల వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి రోజులు చెడ్డ రోజులు ప్రజలకు సంప్రాప్తించడం నిజంగా ఇది ఎంతో విచారకరం అదే విషయాన్ని మీరు పది మంది దగ్గర చెప్తారు ఈ రాష్ట్రం జరిపించేవారు అష్టములుగా తెలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన